విజయవాడలో ఇవాళ టీడీపీ పొలిట్ బ్యూరో భేటీ, ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని ఖరారు చేయనున్న బాబు. 1462 కేంద్రాలు, 6,57,000 అభ్యర్థులు. హైదరాబాద్ లోను ఏపీ గ్రూప్ 2కు భారీ ఏర్పాట్లు. స్టెమ్స్ దోపిడీపై ప్రైసింగ్ అథారిటీ సీరియస్, ఆసుపత్రులపై విచారణకు ఆదేశం. శ్రీనివాస్ హత్యను ఖండించిన భారత సంతతి సెనేటర్స్, అమెరికాలో జాతి వివక్షకు తావు లేదన్న కమలా హారిస్. ఆసిస్ తో ఒక్క మ్యాచ్ ఓడినా నిరాశే, టీమిండియాకు ఐసీసీ ప్రైజ్ మనీ ఫీవర్. చాలా కాలం తర్వాత ఇవాళ టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం కానుంది. విజయవాడలో జరుగుతున్న ఈ భేటీలో కీలకమైన అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై నిర్ణయం తీసుకోనున్నారు. త్వరలోనే ఏపీ కేబినెట్ విస్తరణ కూడా ఉన్నందున ఈ సమావేశంలో ఆ ప్రస్తావన కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, విభజన హామీల అమలు, ప్రత్యేక ప్యాకేజీకి చట్ట భద్రతపై చర్చించనున్నారు. తెలంగాణ రాజకీయాలు, పార్టీ బలోపేతంపైన కూడా చర్చించనుంది పొలిట్ బ్యూరో. తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటైనందున దానికి అనుగుణంగా సంస్థాగత నిర్మాణంపై భేటీలో చర్చించే ఛాన్స్ ఉంది. మరి కాసేపట్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రారంభం కానుంది. 1462 పరీక్షా కేంద్రాల్లో 6,00,000 మంది, 57,000 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. ఏపీలోని 13 జిల్లాలతో పాటు హైదరాబాద్ లోని పలు కేంద్రాల్లో కూడా ఎగ్జామ్ జరగనుంది. ఉదయం 9:45 పరీక్షా కేంద్రాలకు హాజరు కావాలని ఆదేశించింది ఏపీపీఎస్సీ. నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. మొత్తం 442 ఎగ్జిక్యూటివ్, 540 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఈ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. గవర్నర్ నరసింహన్ సమక్షంలో ఇవాళ జరగాల్సిన రెండు రాష్ట్రాల మంత్రుల కమిటీ సమావేశం వాయిదా పడింది. బడ్జెట్ సమావేశాల ప్రిపరేషన్లో బిజీగా ఉండడం వల్ల సమావేశం వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది. ఇప్పటికే గవర్నర్ సమక్షంలో రెండు సమావేశాలు జరిగాయి. సచివాలయ భవనాల అప్పగింత లాంటి కీలకమైన విషయాల్లో ఏపీ సర్కార్ ఇంకా ఒక నిర్ణయానికి రాకపోవడం వల్ల వాయిదా కోరినట్లు సమాచారం. వచ్చే నెల 9న ఈ మూడో సమావేశం జరిగే అవకాశాలున్నాయి. వీకెండ్ కావడంతో హైదరాబాద్ లో పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు ట్రాఫిక్ పోలీసులు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 వద్ద నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒక మహిళ హల్చల్ చేసింది. బ్రీత్ అనలైజర్ టెస్ట్ కి సహకరించకుండా పోలీసులతో వాగ్వాదానికి దిగింది. కారు ఆపకుండా దూసుకు వెళ్లే ప్రయత్నం చేసింది. చివరికి బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు ఆ మహిళ మద్యం సేవించి ఉన్నట్లు నిర్ధారించారు. మహిళతో పాటు మద్యం సేవిస్తూ వాహనాలు నడిపిన పలువురిపై కూడా కేసు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో మొత్తం 12 వాహనాలు సీజ్ చేశారు. పట్టుబడిన వారందరికీ సోమవారం కౌన్సిలింగ్ నిర్వహించి అనంతరం కోర్టులో హాజరుపరచనున్నారు. హైదరాబాద్ మాదన్నపేట కూరగాయల మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి మార్కెట్లోని ఒక షాపులోంచి ఒక్కసారిగా మంటలు వచ్చి పక్కనున్న ఇతర షాపులకు కూడా వ్యాపించాయి. నిల్వ ఉంచిన కూరగాయలన్నీ ఖాళీ బూడిదయ్యాయి. ఫైర్ సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు 20,00,000 వరకు ఆస్తి నష్టం జరిగినట్లు భావిస్తున్నారు. అన్నీ కాలిపోయి ఉంది. 2 రూపాయలు వస్తువు కాదు. 50,000 మాల్ ఉంది. మళ్ళీ ఇంతగానో మొత్తం కాలిపోయింది. మళ్ళీ దీనికి ఎవరు కంటారు, ఎవరు కారణం దీనికి? మాకు కష్టం చేస్తేనే మాకు ఇంట్లో లేకపోతే లేదు, కష్టం చేస్తేనే తింటాం, లేకపోతే లేదు. కష్టం మీదనే బతుకుంది. మాకు దుఃఖం ఇదే ఉంది. మాకు ఆధారం దీని తప్ప ఇక ఏది లేదు. మాకు దాదాపు 20 మంది కమిషన్ ఏజెంట్లు పెట్టుకున్న కూరగాయలన్నీ, స్టోర్ చేసిన కూరగాయలన్నీ కూడా కాలిపోవడం జరిగింది. దాంతో ఒకరొకరికి దాదాపు 30,000 నుంచి 40,000 టోటల్గా కూరగాయలే, ఒక 10,00,000 కూరగాయలు, మరి వాళ్ళ వస్తువులు అన్నీ కూడా కలిపి ఒక 5,00,000 పైన వస్తువులు, టోటల్గా ఒక 20,00,000 ఆస్తి నష్టము జరిగింది.
దీనికి సంబంధించిన సీసీ కెమెరాల్లో కూడా ఆ వైర్స్ కూడా కొన్ని కాలిపోయాయి. ఇక్కడ ఆ కమ్యూనిటీ సీసీ ప్రోగ్రామ్ కింద ఏర్పాటు చేసినవి, వాటిలో కూడా అన్ని వాటి టేపులు సీసీటీవీ చూసిన తర్వాత ఈ ప్రమాదానికి కారణం వాళ్ళు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ముందుగా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అమెరికన్ కాల్పుల్లో మృతి చెందిన శ్రీనివాస్ మృతదేహం రేపు రాత్రి హైదరాబాద్ కు చేరుకోనుంది. గుండెల అవసేలా రోధిస్తున్న శ్రీనివాస్ కుటుంబీకులను మంత్రులు కేటీఆర్, మహేందర్ రెడ్డి ఓదార్చారు. అమెరికాలో తెలుగు వారిపై జరుగుతున్న దాడులు కలచివేస్తున్నాయన్నారు కేటీఆర్. శ్రీనివాస్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పొట్ట చేత పట్టుకుని ఖండాంతరాలు దాటి వెళ్లిన వారి భద్రత కోసం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు కేటీఆర్. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారాయన. వారికి ఏ ఆపద ముంచుకొస్తుందో, ఎప్పుడు ఎలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందోనని ధారెత్తిపోతున్నారు. మరోవైపు ప్రస్తుత తరుణంలో అమెరికా సేఫ్ కాదనుకుంటోంది తెలుగు యువత. ఇక్కడి నుంచి అమెరికా వెళ్లాలనుకుంటున్న వాళ్లు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటున్నారు. ప్రత్యామ్నాయంగా బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా దేశాల్లో ఉద్యోగాలు చేసేందుకు, విద్యను అభ్యసించేందుకు మొగ్గు చూపుతున్నారు. అమెరికాలో భారతీయులకు రక్షణ లేదంటూ ట్రంప్కు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల ఆందోళనలు జరిగాయి. లెఫ్ట్ పార్టీలు, విద్యార్థి సంఘాల నేతలు ర్యాలీలు, ధర్నాలు చేశారు. పలు నగరాలు, పట్టణాల్లో ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అమెరికాలో విదేశీయుల ప్రాణాలకు విలువ లేకుండా పోయిందని విమర్శించారు. భారతీయుల రక్షణకు కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. అమెరికాలోని కన్సాస్లో జాత్యహంకారానికి బలైపోయిన శ్రీనివాస్ మృతికి సంతాపంగా కోల్కతాలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలంటూ ప్రార్థించారు. అమెరికాలో భారతీయులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ర్యాలీలో పాల్గొన్న వారంతా కూడా డిమాండ్ చేశారు. దుండగుడి కాల్పుల్లో మృతి చెందిన శ్రీనివాస్ కుటుంబీకులకు సానుభూతిని ప్రకటించారు.